ఫిష్ వెంకట్కి మెగా సాయం. మరోసారి మంచి మనసు చాటుకున్న చిరు. టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న తన వంతు సాయంను అందించేందుకు ముందుంటాడు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య ఏదో విధంగా పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి చిరంజీవి తన మంచి మనసును చాటుకున్నారు. కామెడీ విలన్గా అందరికీ సుపరిచితుడు అయిన ఫిష్ వెంకట్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఫిష్ వెంకట్ తన దయనీయ పరిస్థితిని తెలియజేశాడు. ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు, మీడియాకు చెందిన వారు ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకట్ గురించి ఎంక్వైరీ చేశారట. వెంటనే అపోలో ఆసుపత్రిలో తన తరపున ఫిష్ వెంకట్ కి ఉచిత చికిత్స అందించాలని సూచించాడట. ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స ప్రారంభమైంది. అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రులు సహాయ నిధికి కోటి రూపాయలని విరాళం అందించి గొప్పతనం చాటుకున్న మెగాస్టార్ ఇప్పుడు చిన్న నటుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్ కి తన వంతు సాయంను చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. వందల కోట్ల పారితోషికం తీసుకునేవారు, ఫిష్ వెంకట్ తో కలిసి నటించిన వారు ఉన్నారు. కానీ ఆయనకు సహాయం చేసేందుకు చిరంజీవి తప్ప ఎవరూ ముందుకు రాకపోవడం దారుణం. చిరంజీవి గొప్పతనంకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తను భరిస్తానంటూ మెగాస్టార్ హామీ ఇవ్వడం గొప్ప విషయం. ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చావు కోసం ఎదురు చూస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కి ఇప్పుడు చిరు సాయంతో బతుకుపై ఆశ చిగురించి ఉంటుందని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చిరు ఇలానే భవిష్యత్తులోనూ మంచి మనసు చాటుకొని ఆపదలో ఉన్న వారి కోసం ఆపద్ బాంధవుడిగా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.